రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రధానంగా లేఅవుట్ల విషయంలో చాలా జరిగాయని, ఇప్పటికే 3-man కమిటీ వేశామని, నివేదికలు రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటామని, ఎవరిని వదలమని, అందరి లెక్కలు తేలుస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హెచ్చరించారు. నెల్లూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి, అవకతవకలు, లేఅవుట్ల విషయంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయి. అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి. ఒక నెల్లూరే కాదు, అనేక జిల్లాల్లో జరిగినాయి. ఈ అర్బన్ అథారిటీస్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, పర్టికులర్గా లేఅవుట్స్ దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశించారు, ఎంక్వైరీ చేయమని. నెల్లూరు కూడా ఒక 3-man కమిటీ వేశారు, కడప కూడా ఒక 3-man కమిటీ వేశారు. ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం, ఎలా అనేది ఎలా తీసుకునేది లీగల్గా తీసుకుని ముందు పోవడం జరుగుతుంది. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.